హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మహిళలు ఎంత స్వతంత్రులయ్యారంటే వారి పనుల కోసం లేదా సహాయం కోసం పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. స్త్రీలు పురుషులపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మహిళలు స్వతహాగా తమ పనులు తామే చేసుకోగలరు. అలాగే ప్రతి రంగంలోనూ స్త్రీలు గెలుపుని పొందుతున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజటి చరిత్ర కాదు. స్త్రీలు తమ శక్తి మరియు బుద్ధిని వినియోగించి ప్రతి కాలంలోనూ వారిని వారు ప్రూవ్ చేసుకున్నారు. అంటే స్త్రీలు ఆది కాలం నుండి శక్తివంతంగానే ఉన్నారు. వారి పనులు మరియు కఠినమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ కాలంలోనే ముందు ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం వైదిక కాలంలోని శక్తివంతమైన స్త్రీల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా ద్రౌపది. ఫ్రెండ్స్, మీ అందరికీ ద్రౌపది పేరు తెలిసే ఉంటుంది. ద్రౌపది కారణంగానే మహాభారత యుద్ధం మొదలైంది. ఎందుకంటే ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్వింది. ద్రౌపది ఇంద్రప్రస్థానంలో అందుని కొడుకు అంధుడు అని అంది. ఈ మాట విన్న దుర్యోధనుడికి గుండెల్లో బాణం గుచ్చుకున్న విధంగా బాధను కలిగించింది. ఈ కారణంగానే దుర్యోధనుడు శకునితో కలిసి జూదంలో పాండవులను ద్రౌపదిని వడ్డే విధంగా ఒప్పించాడు. ఈ జూదమే మహాభారత యుద్ధానికి కారణమైంది. ద్రౌపది వస్త్రాభరణం కూడా ఈ యుద్ధానికి కారణం. ద్రౌపది తన వస్త్రాభరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఎప్పటి వరకు అయితే తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోదో అప్పటి వరకు తన జుట్టుని ముడేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. ద్రౌపది అప్పటి నుండి తన జుట్టును కట్టుకోలేదు. తరువాత ద్రౌపది దుశ్శాసుని రక్తంతో తన జుట్టును తడిపి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. మరియు ద్రౌపది పంచపాండవులను వివాహం చేసుకోవడం చాలా కష్టమైన నిర్ణయం అని చెప్పవచ్చు. సామాజిక పరంపరకు విరుద్ధంగా తను ఈ పనిని చేసింది మరియు ప్రపంచ సమక్షంలో ఉదాహరణగా నిలిచి గౌరవాన్ని అందుకుంది. మహారాణి సత్యవతి. ఫ్రెండ్స్, మహారాజు శాతను తన మొదటి భార్య అయిన గంగను కోల్పోయిన తర్వాత ఒక జాలరి కుమార్తె అయినటువంటి సత్యవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ సత్యవతి కొన్ని షరత్తులు పెట్టింది. అదేమిటంటే గంగాపుత్రుడైనటువంటి భీష్ముడికి కాకుండా తనకు జన్మించేటటువంటి సంతానానికి హస్తినాపురంలోని సింహాసనంపై రాజులుగా నియమించాలని షరత్తులు పెట్టింది. దీని కారణంగానే దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతి మరియు ఋష పరిషత్తుని ద్వారానే ఉత్పన్నమైన సంతానం వేదవ్యాసుని ద్వారానే కురువంశంలో ధృతరాష్ట్రుడు, పాండవులు మరియు విదురుడు జన్మించారు. సత్యవతి యొక్క పట్టింపు లేకపోతే హస్తినాపురి సింహాసనంపై భీష్ముడు కూర్చునేవాడు మరియు మహాభారతం యొక్క చరిత్ర మరో విధంగా ఉండేది. దీనిని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, సత్యవతి తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం కారణంగా మహాభారతం యొక్క రూపురేఖలే మారిపోయాయి. లక్ష్మణ. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి 8 మంది భార్యల్లో జాంబవతి కూడా ఒకరు. జాంబవతి మరియు కృష్ణునికి పుట్టినవాడు శ్యామ్. శ్యామ్ మనసు దుర్యోధనుడు మరియు భానుమతిల కూతురైనటువంటి లక్ష్మణపై పడింది. తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. దుర్యోధనుడి యొక్క కుమారుడి పేరు లక్ష్మణ్ మరియు కూతురి పేరు లక్ష్మణ అని పెట్టాడు. దుర్యోధనుడికి తన కుమార్తె వివాహం కృష్ణుడి కుమారుడితో చేయడం అసలు ఇష్టం లేదు. భానుమతి సుదర్శన్ కు చెల్లెలు, అలాగే దుర్యోధనుడి భార్య. ఇందు కారణంగా శ్యామ్ మరియు లక్ష్మణ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత శ్యామ్ తన రథంపై లక్ష్మణను తీసుకుని ద్వారకకు వెళ్లసాగాడు. ఈ వివాహం గురించి తెలుసుకున్న కౌరవులు తమ మొత్తం సైన్యంతో యుద్ధానికి వచ్చారు. శ్యామ్ తో యుద్ధం చేసి కౌరవులు శ్యామ్ ని బంధించారు. అప్పుడు ఈ విషయం కృష్ణుడికి మరియు బలరాముడికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే బలరాముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. బలరాముడు కౌరవులతో నివేదిక పూర్వకంగా శ్యామ్ను మరియు లక్ష్మణతో పాటు విడిచిపెట్టమని చెప్పాడు. అప్పుడు బలరాముడు తన నాగలితో హస్తినాపురంతో పాటుగా ఈ భూమి మొత్తాన్ని గంగతో ముంచేస్తానని బెదిరించాడు. అది చూసిన కౌరవులు ఆశ్చర్యపోయారు. సంపూర్ణ హస్తినాపురంలో అల్లకల్లోలాలు నెలకొన్నాయి. అందరూ బలరాముణ్ణి క్షమించమని కోరారు. ఆ తర్వాత శ్యామ్ను మరియు లక్ష్మణను విడిచిపెట్టారు. దీని తర్వాత ద్వారకలో శ్యామ్ మరియు లక్ష్మణ వివాహం చాలా వైభవంగా జరిగింది. సుభద్ర. ఫ్రెండ్స్, సుభద్ర కృష్ణుని యొక్క చెల్లెలు. ఈమె కృష్ణుడి స్నేహితుడైన అర్జునుడితో వివాహం చేసుకుంది. కానీ బలరాముడు సుభద్ర యొక్క వివాహం కౌరవుల కుటుంబంలో చెయ్యాలని అనుకున్నాడు. బలరాముడి మొండి పట్టు కారణంగానే కృష్ణుడు సుభద్రను అర్జునుడితో అపహరణ చేయించాడు. తర్వాత సుభద్ర అర్జునుడితో ద్వారకలో వేదిక పూర్వకంగా వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వారు ఒక సంవత్సరం పాటు ద్వారకలో ఉన్నారు. గాంధారి. ఫ్రెండ్స్, సత్యవతి తర్వాత రాజభోగ విలాసాలపై ఎక్కువ మక్కువ చూపించిన మహిళ గాంధారి. ఈమె ధృతరాష్ట్రుని యొక్క భార్య. గాంధారి వివాహం తనకు ఇష్టం లేకపోయినా గాంధారి యొక్క కుటుంబాన్ని బలవంతంగా బంధించి ఆమె యొక్క వివాహం చేశారు. గాంధారికి తన కళ్లకు కట్టుకట్టి ఉంచేవారు. ధృతరాష్ట్రుడు తన కళ్లతో కాకుండా తన మనసుతో గాంధారి యొక్క మాటలు వినేవాడు. ఈ కారణంగానే గాంధారికి కూడా కళ్లకు కట్టుకట్టారు. గాంధారి ఎల్లప్పుడూ ఒక విషయం గురించి చింతించేది, అది కుంతి కుమారునికి సింహాసనం లభిస్తుందని. అలా అని చెప్పి శకుని దుర్యోధనుణ్ణి పాండవులకు వ్యతిరేకంగా ప్రేరేపించాడు. శకుని భీష్ముడిపై, ధృతరాష్ట్రునిపై మరియు కౌరవ వంశంపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకు కారణంగానే వారికి వ్యతిరేకంగా ఒక కుట్రను పన్నాడు. ఫ్రెండ్స్, భీముడితో యుద్ధానికి ముందు దుర్యోధనుడి శరీరాన్ని గాంధారి తన కళ్లతో చూసి వజ్రంగా మార్చాలనుకుంది. కానీ కృష్ణుడు మాట
మాటలు విని దుర్యోధనుడు తన జనాంగాలు మరియు తొడలను కప్పుకున్నాడు ఈ కారణంగా తన తొడలు వజ్రధారణ చేయలేకపోయాయి ఎందుకంటే తల్లి ముందు నగ్నంగా కనిపించడం మహా పాపమని శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఒక సందర్భంలో చెప్పాడు శ్రీకృష్ణుడి వల్లనే మహాభారతం జరిగిందని అతని వల్లనే తన కుమారులు మరణించారని గాంధారి భావించింది ఈ కారణంగానే గాంధారి కృష్ణుని యొక్క వంశం మొత్తం నాశనమైపోవాలని శాపాన్ని ఇచ్చింది గాంధారి యొక్క శాపం ఎంత శక్తివంతమైందంటే ఆ మాటలు చాలా త్వరగానే ఫలించాయి కుంతి ప్రెస్ గాంధారి తర్వాత కుంతీదేవి మహాభారతంలో ఒక శక్తివంతమైన మహిళ కుంతి మరియు మాధురి విదురుడు మరియు పాండవుల భార్యలు ఒకవేళ పాండవులకు శాపం లేకపోతే వారి కుమారులు హస్తినాపురి సింహాసనంపై కూర్చునేవారు కానీ అలా జరగలేదు అప్పుడు పాండవులపై ఆగ్రహంతో కుంతీదేవి ఒక్కొక్కరిగా ఎంతో మంది దేవతలను ఆహ్వానించింది అప్పుడు కుంతికి ముగ్గురు కుమారులు మాధురికి ఇద్దరు కుమారులు ప్రాప్తి చెందారు ఇందులో కుంతికి యుధిష్ఠనుడు భీముడు మరియు అర్జునుడు జన్మించారు అదేవిధంగా మాధురికి నకులుడు మరియు సహదేవుడు జన్మించారు కుంతీదేవి ధర్మరాజు కోసం వాయుదేవుణ్ణి మరియు ఇంద్రదేవుణ్ణి ఆహ్వానించింది మరియు మాధురి అశ్విని కుమారులను ఆహ్వానించింది అంతకు ముందు కుంతీదేవి వివాహానికి ముందు సూర్యదేవుణ్ణి ఆహ్వానించి కర్ణుడికి జన్మనిచ్చింది తర్వాత కర్ణుడిని నదిలో వదిలేసింది ఒక శాపం వల్ల పాండురాజు మరణిస్తాడు పాండురాజు మరణాన్ని మాధురి తట్టుకోలేకపోతుంది అతనితో పాటే మంటల్లో దూకి సతీ సహగమనం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో కుంతీదేవి తన ఐదుగురు కుమారులతో కలిసి అడవిలో ఉండిపోతుంది ఆ పరిస్థితుల్లో కుంతీదేవి ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలనుకుంటుంది ఆ సురక్షితమైన ప్రదేశం తన అత్తారిల్లు అని ఎంచుకుని పంచపాండవుల భవిష్యత్తు పాలనా శోషణ కొరకు హస్తినాపురానికి చేరుకుంది ఇది ఆమె జీవితంలో చాలా కఠినమైన నిర్ణయమని చెప్పుకోవచ్చు తన భర్త పాండు సభ్యులందరికీ సంప్రదించి వారందరూ మద్దతు తెలపడం ద్వారా వారి సహాయంతో కుంతీదేవి రాజభవనంలో మంచి చోటును సంపాదించుకుంది కుంతి మరియు సమర్థులు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు మరియు గాంధారి పాండవులను పాండురాజు కుమారులుగా నమ్మారు రాజభవనంలో కుంతీదేవి గాంధారిని కూడా ఎదుర్కొంది కుంతీదేవి వాసుదేవుని చెల్లెలు మరియు శ్రీకృష్ణుడికి మేనత్త హిడింబి ఫ్రెండ్స్ హిడింబి రాక్షస జాతికి చెందిన ఒక మాయా మహిళ ఈమె యొక్క తండ్రి పేరు హిడిం ఒకసారి భీముడు తన తమ్ముళ్ళు మరియు తన తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో దారి తప్పినప్పుడు హిడిం అనే రాక్షసుడి చోటులో ఒక రాత్రి గడిపేందుకు వెళ్లారు ఆ సమయంలో హిడింబి తండ్రి భీముణ్ణి చంపి తినేయాలని అనుకున్నాడు కానీ భీముడికి మరియు హిడింకి మధ్య జరిగే యుద్ధంలో భీముడు హిడింని చంపేస్తాడు భీముడి యొక్క బల పరాక్రమాలు చూసి హిడింబ భీముడిపై ఆకర్షితురాలవుతుంది హిడిం చనిపోయిన తర్వాత కుంతీదేవి మరియు పాండవులు అక్కడి నుంచి వెళ్లే సమయంలో హిడింబ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి కాళ్లపైన పడి మాతా నేను నీ పుత్రుడు భీముణ్ణి నా భర్త రూపంలో స్వీకరిస్తాను మీరు దయచేసి నన్ను మీ కోడలి రూపంలో స్వీకరించండి ఒకవేళ మీరు నన్ను స్వీకరించకపోతే నేను క్షణాల్లోనే నా ప్రాణాలను త్యాగం చేస్తాను అని చెప్తుంది ఈ మాటలు విన్న కుంతీదేవి నా పుత్రుడు ఎల్లప్పుడూ నీతో ఉండలేడని హిడింబితో చెప్తుంది ఆ మాటలను హిడింబ అంగీకరిస్తుంది వివాహం తర్వాత తనకు ఒక పుత్రుడు జన్మించాక భీముడు స్వతంత్రుడవుతాడు అని చెప్పి కుంతీదేవి హిడింబ చేతిని భీముడి చేతిలో పెడుతుంది ఈ వివాహం జరిగిన సంవత్సరం తర్వాత హిడింబకు ఒక పుత్రుడు జన్మిస్తాడు అతని పేరు ఘటోద్గజుడు ఘటోద్గజుడిలో హిడింబకు సంబంధించిన అన్ని మాయాశక్తులు ఉంటాయి ఈ కారణంగానే ఘటోద్గజుడు జన్మించిన వెంటనే పెద్దవాడు అయిపోతాడు అయితే ఫ్రెండ్స్ మహాభారతంలో ఉన్నటువంటి శక్తివంతమైన మహిళల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి